గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన 25 పథకాలను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసి ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మనవర్మ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రాష్ట్ర హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వాయంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్లా రజని, బల్లా సురేష్, సుఖముళ్ల గంగాధర్, బల్లా అప్పారావు, నెక్కల సత్యనారాయణ, సీరం భద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజులు ఈ రామాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మహిళలందరూ కూడా మరి ఆ రామాలయం పడిపోయే స్థితిలో ఉంది అడిగారు. 100% కూడా మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి వారికి కూడా మాటిస్తాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్ట్కి ఈవేళ హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. అధికారులు ఏమి తప్పు చేశారని మీరు చేశారని ఈవేళ బెయిల్ ఇచ్చారు. బెయిల్ సందర్భంగా కొండ మన నవకండ్రవాడలో పాలాభిషేకం కూడా అమలు చేయడం జరిగింది. ఏదేవైనా కడిగిన ముచ్చులా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రజలందరినీ గుండె కత్తుకుని ప్రతి ఒక్కరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. ఆడబిడ్డ నిధి అవనండి, గ్యాస్ దీపం పథకం 3 గ్యాస్ సిలిండర్లు అవనండి, మరి అదేవిధంగా తల్లి దీవెన పిల్లల చదువుకు సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అవనండి, ఇంటింటికి కుళాయి అవనండి, ఉచిత బస్సు ప్రయాణం అవనండి, అదే రైతాంగం ఉన్నారు రైతులకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 20,000 పెట్టుబడి ఇవ్వడం అవనండి, ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకునేళ్తున్నాయి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని అదేవిధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తారు.